సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి హిందూ మతాచారాలు హిందూ ధర్మం వెలసిల్లుతున్న భారతదేశంలో పునర్జన్మలకు సంబంధించిన కథలు ఎన్నో విన్నాం కానీ ఒక సాధారణ ఇంట్లో పుట్టిన ఒక పాప గతజన్మ రహస్యం మహాత్మా గాంధీని సైతం కట్టిపడేసింది ఢిల్లీలో పుట్టిన ఆ పాప తన గత జన్మ తాలూకు గుర్తులను చెప్పి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది దీనితో పురాణాల్లో చదువుకున్న పునర్జన్మలు నిజమేనా అని తెలుసుకోవటం కోసం గాంధీ పేరుమోసిన సైంటిస్టులతో ఒక కమిషన్ కూడా వేశారు శాస్త్రవేత్తల విచారణలో ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడ్డాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ పదకొండున ఢిల్లీలో ఒక పేదింట్లో శాంతిదేవి అనే పాప పుట్టింది ఆమె తల్లిదండ్రులు దేవుడిపై మహానమ్మకున్న హిందువులు అయితే నాలుగేళ్ల వరకు ఆ పాపకు మాటలు రాలేదు దీంతో ఆమె తల్లిదండ్రులు ఇక మాటలు రావని భయపడ్డారు సడన్గా ఒకరోజు అమ్మా నాన్నెక్కడ అని శాంతిదేవి పిలిచింది దాంతో ఆమె తల్లికి నోటమాట రాలేదు ఒకేసారి ఇలా ఎలా మాట్లాడిందని ఆశ్చర్యపోయి అందరినీ పిలిచి నా కూతురు మాట్లాడుతోంది చూడండి అని చెప్పి ఎంతో సంతోషపడింది కానీ ఆ అమ్మాయి నాన్నెక్కడా అని ప్రతిసారి అడుగుతుంటే ఎందుకమ్మా అని వివరాలు అడిగింది శాంతి తల్లి అప్పుడు ఆ నాలుగేళ్ల పాప చెప్పే మాటలు విని ఆమెకు తల తిరిగిపోయింది నా పేరు శాంతిదేవి కాదు నాది ఢిల్లీ అసలే కాదు మా ఊరు మాత్ర ఢిల్లీకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక చిన్న పట్టణం గత జన్మలో నేను అక్కడే పుట్టాను నా పేరు లూక్డి నా భర్త పేరు క్యూడోనాథ్ చోబే అని చెప్పింది ఏంటి ఈ చిన్నపిల్ల ఎలా మాట్లాడుతుందని కొద్దిగా కంగారు పడ్డా మాటలు ముద్దు ముద్దుగా ఉండడంతో పట్టించుకోకుండా మురిసిపోయింది ఆ తల్లి కానీ శాంతిదేవి అని పిలిచిన ప్రతిసారి నా పేరు లుగ్డీ అని అంటుండడంతో తల్లికి అనుమానం రానే వచ్చేసింది దాదాపు రెండేళ్ల తర్వాత ఈ రహస్యం ఏంటో ఛేదించాలనుకుంది నిజంగానే గత జన్మలో శాంతి అక్కడ ఉందా అని తన భర్త సోదరుడిని పిలిచి కనుక్కోమని చెప్పి పంపించింది దీంతో నేను ఈ విషయం కనుక్కుంటానని శాంతిదేవి మేనమామ మాత్రా పట్టడానికి బయలుదేరాడు అయితే శాంతిదేవి మాత్రా పట్టణం గురించి కూడా ముందే పూసగుచ్చినట్లు వారికి వివరించింది అంత చిన్న పాపకు ఈ వివరాలు ఎలా తెలిసాయని అంతా ఆశ్చర్యపోయారు ఇక గత జన్మలో తాను ఎలా చనిపోయానో కూడా చెప్పింది శాంతిదేవి సరిగ్గా ఏడేళ్ల క్రితం బాబుకు జన్మనిస్తూ చనిపోయాను అనే క్లూ కూడా ఇచ్చింది మాత్ర మొత్తం వెతకగా కిడోనాథ్ చోబే బట్టల షాపును నడుపుతున్నాడని కొంతమంది చెప్పడంతో అక్కడికి వెళ్ళాడు శాంతి మేనమామ అతను కూడా సరిగ్గా తన భార్య కొడుకు పుట్టిన గంటకే చనిపోయిందని చెప్పాడు దీంతో ఆమె మేనమామ షాక్ అయ్యాడు నిజంగానే మళ్లీ లుగ్డీ ఈ జన్మలో శాంతిగా పుట్టిందని డిసైడ్ అయిపోయాడు ఆ రోజుల్లో పునర్జన్మలపై రీసెర్చ్ చేసే సైంటిస్ట్గా పేరున్న డాక్టర్ ఏవర్ట్ శాంతి స్టోరీ తెలుసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టాడు మాత్ర పట్టణంలో శాంతిదేవి చెప్పిన గుర్తులన్నీ చెక్ చేశాడు దాదాపు డెబ్బై ఐదు శాతం సరిపోయాయి ఇక ఆమె బంధువులను కలుసుకున్నాడు శాంతిదేవి చెప్పిన విషయాలు ఇంటి గుర్తులు భర్త గురించిన సీక్రెట్స్ కూడా అన్నీ సరిపోయాయి ఆయన తనకు తెలిసిన మీడియా ప్రతినిధులకు శాంతిదేవి గత జన్మ తాలూకు కథను కూడా చెప్పాడు ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసి శాంతిదేవి ఇంటికి జనం వేలాది సంఖ్యలో రావటం మొదలుపెట్టారు ఇక పేపర్లో కూడా ఈ వార్తను చదివిన మహాత్మా గాంధీ ఒక మనిషిని పంపి గత జన్మ తాలూకు కథను రూఢీ చేసుకుని రమ్మన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో స్వాతంత్రం కోసం తీవ్రంగా పోరాటం జరుగుతోంది ఈ సమయంలో హిందూ మత ధర్మంతో పాటు ఆ పాప గత జన్మ వివరాలను గాంధీ ప్రతి మీటింగ్లో ప్రస్తావించేవాడు సరిగ్గా అప్పుడే హిందువులు ముస్లింలు మధ్య గొడవలు జరుగుతున్నాయి గాంధీ అంటే నచ్చని మతోన్మాదులు హిందూ మతం ప్రచారం కోసం గాంధీ అబద్దాలు ఆడుతున్నారని కొంతమంది ముస్లిం నాయకులు తప్పుపట్టారు ఒక రకమైన అబద్ధమని ఇంటర్నేషనల్ మీడియాకు కూడా కొంతమంది ఇంటర్వ్యూలు ఇచ్చారు దీంతో చిరాకు గాంధీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆ పాపను తన దగ్గరకు పిలిపించుకొని ఒడిలో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు ఆ పాపలో ఏదో మహత్యం ఉందని గ్రహించిన మహాత్మా గాంధీ సైంటిస్టులను డాక్టర్లను పిలిచి శాంతిదేవి గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని ఒక కమిషన్ వేశారు దానికి బ్రిటిష్ అధికారులు కూడా సహకరించారు అప్పటికే శాంతి పునర్జన్మ విషయం ప్రపంచానికి తెలిసిపోయింది ఇక శాంతిదేవిని తీసుకొని మాత్ర పట్టడానికి పైన రీసెర్చ్ టీం ఇందులో సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు అంతకుముందే శాంతి పట్టణంలోని పెద్ద పెద్ద కట్టడాలను గుచ్చినట్లు వివరించింది అవి సరిగ్గా అలానే ఉన్నాయి తన గత జన్మ ఇంటికి వెళ్లగానే తన భర్తను చూసి గుర్తుపట్టింది శాంతిదేవి ఆయన షాకు గురయ్యాడు నా భార్య మళ్లీ పుట్టిందా అని ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఇక తన కొడుకు దూరంగా ఉండి చూస్తుంటే కన్నీళ్లు పెట్టుకొని రమ్మని చెప్పి కౌగిలించుకొని ముద్దాడింది మరి నీ కొడుకుని ఎలా గుర్తుపట్టావని సైంటిస్టులు అడగగా నా కొడుకు ఆత్మతో నా ఆత్మ కలిసింది ఇతనే నా కొడుకు పురిట్లో చూసిన నేను మర్చిపోలేనని చెప్పడంతో ఆశ్చర్యపోవడం రీసెర్చ్ టీం వంత ఎందుకంటే ఆమె చిన్న పిల్లగానే ఉన్న పెద్ద తరహాలో మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవటం అందరి వంతైంది ఇక ఇంట్లో బట్టలు ఉతికేవారని కూడా గుర్తుపట్టింది ఇరుగు పొరుగు వారి పేర్లు అటు ఇటు మార్చి చెప్పినా అవి కూడా నిజమయ్యాయి అయినా కూడా దాదాపుగా చాలా విషయాలు కరెక్ట్గా చెప్పింది ఆ నాలుగేళ్ల పాప ఇక ఆమె తమ్ముడు చనిపోయే వరకు కూడా తన అక్క గత జన్మ వివరాలు చెబుతూనే ఉండేదని గుర్తు చేసుకున్నాడు ఇవన్నీ రికార్డు చేసిన సైంటిస్టులు ఆమెకు చివరిసారిగా ఒక అగ్ని పరీక్ష పెట్టారు కొంతమంది ఆడవాళ్లను నిలబెట్టి ఇందులోని చెల్లెలు ఎవరో చెప్పమని అడిగారు దాదాపుగా ఒకే వయసుగా ఉన్నవారిని గుంపుగా విడివిడిగా నిలబెట్టినా కూడా ఒక్కసారి అలా చూసి గుర్తుపట్టి ఈమెనే నా చెల్లి అని చెప్పింది శాంతిదేవి అంతేకాదు ఆమె పేరు గత జన్మలో అక్కా చెల్లెలు చేసిన పనులను కూడా చెప్పింది దీంతో శాంతిదేవిది పునర్జన్మేనని తేల్చేశారు తాను చిన్న పాపననే సంగతి కూడా మర్చిపోయి తొమ్మిదేళ్ల తన కొడుకును చూసి ఎంతగానో మురిసిపోయింది శాంతిదేవి చిన్న చిన్న తప్పులు మినహాయిస్తే శాంతిదేవి చెప్పిన వివరాలన్నీ సరిపోయాయి దీంతో డాక్టర్ గిరీంద్ర శంకర్ బోస్ ఆధ్వర్యంలో కమిటీ నివేదికను గాంధీకి బ్రిటిష్ అధికారులకు సమర్పించింది ది కేస్ ఆఫ్ అలెజడ్ రీఇన్కానరేషన్ ఆఫ్ శాంతిదేవి ఆఫ్ ఢిల్లీ అనే పేరుతో ఇప్పటికీ ఆర్కైవ్స్లో చూడొచ్చు ఆ నివేదికను ఇప్పటికీ ఎంతో మంది విదేశీ సైంటిస్టులు కూడా వచ్చి చదివి వెళుతుంటారు ఇక గాంధీ కూడా మన హిందూ ధర్మం చెప్పినట్లే మనిషికి పునర్జన్మ ఉంటుంది కానీ కొంతమందికే గత జన్మ తాలూకు వివరాలు గుర్తుంటాయని సగర్వంగా ప్రకటించారు ఆ నివేదిక ప్రపంచవ్యాప్తంగా పేరున్న పత్రికలు టీవీల్లో ప్రసారమైంది ఇది వాస్తవ కథ ఇందులో ఎలాంటి కల్పితం లేదు అది కూడా మన భారతదేశంలో జరిగిన కథ పునర్జన్మ ఉన్నది అంటానికి ఇదే బలమైన సాక్ష్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి